మొట్టమొదటిగా ఈ అవకాశం ఇచ్చిన దేవునికి నాకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే మోడరేటర్ బిషప్ మోస్ట్ రైట్ రెవరెండ్ సే చెల్లియా గారికి, అలాగే సంఘ కాపురులందరికీ కూడా నా కృతజ్ఞతలు చెల్లిస్తూ, అడ్హాక్ కమిటీ వారికి కూడా వందనాలు చెల్లిస్తూ, అలాగే సంఘం అంతటికీ కూడా ఈరోజు వాక్యం పంచుకోవడానికి మీరు అందరూ చేసిన ప్రార్థనలను బట్టి మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మనకి ఏర్పాటు చేసిన పాఠ్యాంశము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం నుంచి సిలువ లేఖన సారాంశము. ద బైబ్లికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ద క్రాస్ ఆర్ ద స్క్రిప్చురల్ ఫౌండేషన్స్ ఆఫ్ ద క్రాస్. ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం. ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, ఈ సాయంకాల సమయంలో ప్రభు మీ వాక్యాన్ని ధ్యానించిపోతూ ఉండగా మీ వాక్యంలో ఆశ్చర్యమైన సంగతులు చూడగలిగినట్లు మా కన్నులు మీరు తెరవమని, నీ పాదాల చెంత ప్రభు కూర్చొని నేర్చుకోవడానికి విధేయత చూపించే మనస్సును ప్రభు మాకు మీరు సిద్ధపరచేయమని ప్రభు వేడుకుంటూ, మీ సన్నిధిలో ప్రభు మా జీవితాన్ని సమర్పించుకుంటూ, మా ప్రభువు రక్షకుడు నేను యేసుక్రీస్తు వరనామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు మనకి ఇవ్వబడిన పాఠ్యాంశం ఇందాక మనం చదువుకున్నట్టుగా సిలువ లేఖన సారాంశం, స్క్రిప్చురల్ ఫౌండేషన్స్ ఆఫ్ ద క్రాస్. అయితే దీనికి మనం తీసుకున్న పాఠ్యభాగం ఏంటి అని అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద కొరింథీయులో, అంటే కొరింథీ సంఘాన్ని అర్థం చేసుకునేటప్పుడు కొరింథ హిస్టారికల్ సెట్టింగ్ కనుక మనం అర్థం చేసుకుంటే, కొరింత్ ట్రేడ్ మార్కెట్కి ఒక సెంటర్ ఆఫ్ ద ప్లేస్ లాగా ఉండేదన్నమాట. అక్కడ అన్నీ కూడా, అక్కడ అన్ని విషయాలు కూడా ట్రేడ్ జరగడానికి, లేకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక హబ్ లాగా ఉండేది. కాబట్టి ప్రతి భాష మాట్లాడే ప్రజలు అక్కడ ఉండేవాళ్ళు, ప్రతి కల్చర్ అక్కడ ఉండేది, ముఖ్యంగా గ్రీకులు కూడా ఉండేవాళ్ళు. ఈ నేపథ్యంలో వీళ్ళందరి మధ్యలో పౌలు గారు అక్కడున్న విశ్వాసులకి ఈ పత్రిక రాస్తూ ఉంటాడు. 15వ అధ్యాయం 3వ వచనం కనుక మనం ఇక్కడ చూసినట్లయితే, ఈ 15వ అధ్యాయం అంతా కూడా పునరుద్ధానం గురించి పౌలు మాట్లాడుతూ ఉంటాడు, శరీర పునరుద్ధానం గురించి. అందుకే 3వ వచనంలో నాకు ఇవ్వబడిన ఉపదేశము ఒకటి, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు. ఇక్కడ మనకి రెండు అంశాలు కనపడుతూ ఉన్నాయి. ఒకటేంటంటే నాకు ఇవ్వబడిన ఉపదేశం ఒకటి, రెండో పాయింట్ ఏంటి అని అంటే లేఖనముల ప్రకారం. అంటే మనకి ఇక్కడ రెండు స్టాండర్డ్స్ అనేవి ఇక్కడ మనకి కనబడుతూ ఉంటాయి, అంటే రెండు కొలమానాలు కనబడుతూ ఉన్నాయి. ఏ కొలమానాన్ని బట్టి నేను యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకోవాలి, నేను ఏ కొలమానాన్ని బట్టి సిలువను అర్థం చేసుకోవాలి అనేదానికి పౌలు ఇక్కడ చూపిస్తున్న రెండు కొలమానాలు ఏంటి అని అంటే, ఒకటి ఆయనకి ఇవ్వబడింది, రెండోది ఏంటంటే లేఖనాలు. అప్పటికి కొత్త నిబంధన ఇంకా రాయబడి ఉండలేదు, కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న లేఖనాలు ఏంటి అని అంటే పాత నిబంధన గ్రంథం. ఈ పాత నిబంధన గ్రంథాన్ని అధ్యయనం చేసిన వాడు పౌలు. ఇంకొకటి నాకు ఇవ్వబడింది అని అంటే పౌలు లైవ్ విట్నెస్ కాదు, ఈజ్ నాట్ ఎన్ ఐ విట్నెస్ ఫర్ ద రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్. అపోస్తులకి అపోస్తులలో ఉన్నట్టుగా పౌలు యేసుక్రీస్తు వారితో లేడు, కానీ ప్రత్యేకంగా యేసుక్రీస్తు పౌలు ఎన్నుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. అందుకని నాకు ఇవ్వబడింది అని అంటాడు అన్నమాట. ఒక దర్శన రూపం ద్వారా పౌలుకి ఇవ్వబడినప్పటికీ కూడా దళితులు రాసిన పత్రికలో పౌలు మాట్లాడతాడు, నాకు ఇవ్వబడింది సరైందా కాదా అని చెప్పి నేను మరలా వెళ్ళి అపోస్తులతో నేను రీచెక్ చేసుకున్నాను, క్రాస్ చెక్ చేసుకున్నాను, అపోస్తులు చెప్పే బోధ, నేను చెప్పే బోధ, నాకు అర్థమైన బోధ రెండు ఒకటా కాదా అని అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళతో ఆయన బోధని సరిచూసుకున్నాక మళ్ళా లేఖనాల దగ్గరకు వస్తాడు. మా బోధ లేఖనాలతో పాటు సరిగా ఉందా లేదా, లేఖనాలకి తగ్గట్టుగా ఉందా లేదా. ఒకటేంటంటే ట్రెడిషన్, రెండోది ఏంటంటే స్క్రిప్చర్స్. కాబట్టి ఇక్కడున్న విషయాల్లో అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్, అంటే లేఖనాలు అనే దాన్ని రెండు దిశలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే పాత నిబంధన గ్రంథం, ఇంకొకటి ఏంటి అని అంటే ఐ విట్నెసెస్, సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఇందులో పౌలు ఏం మాట్లాడతారంటే
నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పటి తిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినముల లేపబడెను అంటే పాల్ ఏం చేస్తున్నాడంటే తను చెప్పే ప్రతిదానికి కూడా కొలమానం లేఖనాలు అంటున్నాడు లేఖనాల వెలుగులో శిలువని అర్థం చేసుకోవటం మొదలుపెట్టాడు పౌలు కాబట్టి మనకి ఇక్కడ అర్థమవుతున్న విషయం ఏంటి అని అంటే యేసుక్రీస్తు వారు మూడో యేసుక్రీస్తు వారు చనిపోవటం ఆయన మరలా లేపబడటం అనేది కొత్త సంగతి ఏం కాదు అది ఆదికాండంలోనే దేవుడు వాగ్దానం చేసిన విషయం ఆదికాండం 3:15లోనే మొట్టమొదటిసారిగా దేవుడు మీ కొరకు ఒక రక్షకుడు వస్తాడు అనే విషయాన్ని ముందుగానే దేవుడు బహిర్గతం చేసిన విషయం అక్కడి నుంచి దేవుడు దాన్ని మెల్లమెల్లగా దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తాడు అన్నమాట ఇక్కడికి వచ్చేసరికి యేసుక్రీస్తు వారు ఏంటి ఆయన ఏ రకంగా చనిపోవాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం ఎందుకు లేఖనాల ప్రకారం అంటున్నాడు అంటే అప్పటికే యేసుక్రీస్తు వారి గురించిన అనేకమైన దుర్బోధలు వాడుకలో ఉన్నాయి కొంతమంది యేసుక్రీస్తు చనిపోలేదు ఆయన శిష్యులు ఎత్తుకెళ్ళిపోయారు ఆయన లేపబడలేదు శిష్యులను ఎత్తుకొని వెళ్ళిపోయారు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఆయన అసలు చనిపోలేదు ఆయన స్పృహ తప్పారని చెప్పేవాళ్ళు కొంతమంది వీటన్నిటి విషయాల్లో పౌలు ఐ విట్నెసెస్ ఎవరైతే ఉన్నారో లేఖనాలు ఏవైతే ఉన్నాయో వీటి సారాంశమే తీసుకొని మరలా అక్కడ మల్లగుత్తి మాట్లాడుతున్నాడు కొరింథులో మనం వాక్యంలో రెండు రకాల ప్రజల్ని మనం చూస్తూ ఉంటాం మొదటి అధ్యాయంలో మాట్లాడినట్టుగా ఒకళ్ళు గ్రీకులు ఇంకొకళ్ళు యూదులు గ్రీకులేమో జ్ఞానం కోసం వెతుకుతున్నారు యూదులేమో సూచక క్రియల కోసం వెతుకుతున్నారు అందుకే యూదులు యేసుక్రీస్తు వారిని అడుగుతారు నువ్వు కనుక మాకు ఇంకొక సూచక క్రియ చేస్తే నువ్వే మెస్సియా అని నువ్వే దేవుని కుమారుడు అని మేము నమ్ముతామంటే మీకు యోనా సూచక క్రియ తప్ప మీకు వేరే ఏ సూచక క్రియ కూడా నేను ఇవ్వను అంటాడు ఈ రెండింటినీ కూడా కలిమినేట్ చేస్తూ దేవుడు సిలువలో తన జ్ఞానాన్ని తన శక్తిని కనపరుస్తాడు మొదటి అధ్యాయంలో మనం ఇదే చూస్తాం గ్రీకులు ఏదైతే వెతుకుతున్నారో జ్ఞానం యూదు ఏదైతే వెతుకుతున్నారో సూచక క్రియ అంటే గ్రీకులకి యూదులకి వాళ్ళ కొలమానాలు ఏంటి అని అంటే ఒకరికి జ్ఞానం కొలమానం అయితే ఇంకొకరికి సూచక క్రియల కొలమానం ఈ రెండు కొలమానాలని ఆధారం చేసుకొని వాళ్ళు వెతుకుతున్నారు అయితే ఈ రెండింటినీ కూడా దేవుడు సిలువలో తన శక్తిని తన జ్ఞానాన్ని ఆయన చూపిస్తాడు ఇంకొకటి గ్రీకులకున్న ఒక ఆలోచన ఏంటి అని అంటే ఆత్మ అనేది పరిశుద్ధం శరీరం అనేది పాపం మ్యాటర్ అంటే పదార్థం ఏదైనా సరే అది ఈవిల్ ఆత్మ లేకపోతే స్పిరిట్ అనేది ఏదైనా సరే అది మంచిది మనం కూడా మన వాడుక భాషలో కనుక మనం ఎప్పుడు మాట్లాడే మాట కనుక మనం చూస్తే మనం ఇన్ని ఆత్మలను మనం రక్షించాలి ఇన్ని ఆత్మలను మనం రక్షించాలి ఇన్ని ఆత్మలు నరకానికి వెళ్తున్నాయి అనే విషయం మాట్లాడుతూ ఉంటాం కానీ మనం ప్రతి వారం ఒప్పుకునే మన విశ్వాస ప్రమాణంలో ఇది ఉండదు శరీర పునరుద్ధానమును నిత్య జీవంలో ఉన్నవని నమ్ముచున్నాను కాబట్టి శరీరం అనేది ఈవిల్ అనేది కాదు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి దేవుడు కేవలం ఆత్మలను మాత్రమే రక్షించట్లేదు ఆయన వ్యక్తులను రక్షిస్తున్నాడు శరీరంతో పాటు సహా ఆయన శరీరాన్ని కూడా ఒక రోజున పాపరహిత శరీరంగా ఆయన విమోచిస్తాడు అందుకే యేసుక్రీస్తు వారి పునరుద్ధానమే మనకి కొలమానం యేసుక్రీస్తు వారి శరీర పునరుద్ధానమే మనకి కొలత ఆ కొలత ఆధారంగానే మనం శరీరంగానే మనం పైకి లెగుస్తాము మనం మరలా మూడో దినాన పునరుద్ధానం అవుతాం అనేది ఉన్న నమ్మకం అందుకే పౌలు ఈ శరీర పునరుద్ధానాన్ని ప్రూవ్ చేయడం కోసం మరలా లేఖనాల దగ్గరికే వెళ్తాడనమాట ఇందులో మనకి ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన కొలమానం ఏంటి మన కొలత ఏంటి మనం దేన్ని బట్టి ఏ కొలతను బట్టి మనల్ని మనం అంచనా వేసుకుంటాం మనం ఏ కొలతను బట్టి ఈ లోకాన్ని అంచనా వేస్తాం మనం ఏ కొలతను బట్టి మన తోటివారిని అంచనా వేస్తాం
సాధారణంగా అయితే మూడు కొలతలు ఉంటాయి, మూడు కొలమానాలు ఉంటాయి. మొట్టమొదటి ఏంటంటే థియోనామస్, రెండవది హెట్రోనామస్, మూడవది ఏంటంటే అటోనమస్. ఇవి గ్రీక్ వర్డ్స్ నుంచి వచ్చినవి. నోమోస్ అంటే లా, అవుటోస్ అంటే సెల్ఫ్, హెట్రోస్ అంటే మోర్ దాన్ టూ. మనం ఆల్రెడీ మన కెమిస్ట్రీలో చదువుకుని ఉంటాం హోమోజీనియస్ హెట్రోజీనియస్ అని. హోమో అంటే ఒకటి, హెట్రో అంటే మోర్ దాన్ టూ అనేది. థియోనామస్, థియోస్ అంటే దేవుడు మనకు తెలుసు, నోమోస్ అంటే లా, గాడ్స్ లా. ఈ మూడు కొలమానాలు మనకు సాధారణంగా మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటాయి. మొట్టమొదటి కొలమానం దేవుడు పెట్టిన కొలమానం. రెండోది సొసైటీ ఏం చెప్పుద్దో, అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దేనైతే నమ్ముతారో మనము దాన్నే నమ్మటం, లేకపోతే అధికారులు ఉన్న వాళ్ళు ఏదైతే చేస్తారో దాన్ని మనం నమ్మటం, అది కొలమానం మనకి. మూడో కొలమానం ఏంటి అంటే నాకు నేనే కొలమానం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు మాట్లాడతా, అన్యజనులకు ధర్మశాస్త్రం లేదు, అయితే వాళ్ళకు వాళ్లే ధర్మశాస్త్రం అన్నట్టుగా ఉన్నారు. అంటే నా దృష్టికి నాకేది రైట్ అనిపిస్తే అది చేస్తాను, నాకు నేను కొలమానం. ఇది ఇక్కడ మొదలైంది కాదు, మనకి ఆదికాండం 3వ అధ్యాయంలో మొదలవుతుంది. ఇది ఆదికాండం 3వ అధ్యాయంలో సాతాను వచ్చి ఆదాము హవ్వలకి చెప్పినప్పుడు దేవుడు నీకేదో ఇవ్వకుండా ఏదో దాస్తున్నాడు, అది నీకు మంచి కలిగించేది కానీ దేవుడు అది నీకు ఇవ్వకుండా దాస్తున్నాడు అనేది సాతాను చెప్పినప్పుడు ఆదాముకి ఆల్రెడీ దేవుడు చెప్పాడు ఈ పండు తింటే నువ్వు చనిపోతావని. అయినా కూడా ఆదాము ఏమనుకున్నాడంటే నాకు ఏది మంచో నిర్ణయించింది దేవుడు కాదు, నేను నిర్ణయించుకుంటానన్నాడు. అంటే సత్యానికి కొలమానం దేవుడి దగ్గర నుంచి ఆదాముకి అయింది. కాబట్టి నా సొంత ఆలోచనలు బట్టి నాకు ఇది కరెక్ట్ అనిపిస్తుంది కాబట్టి నేను చేస్తాను. మనలో చాలామంది కొలమానాలు ఏంటి అని అంటే సొసైటీలో ఎవరు ఎక్కువ ఏది నమ్ముతారో అది నమ్ముతాం, అది మనకి నచ్చకపోతే అది మనకి చేయడం కష్టమైతే మనకేది నచ్చితే మనం చేస్తాం, మనకి అలవాటైపోయిన విషయాలు. మనం ఈ రెండు కొలమానాలని జక్స్టాపోజ్ చేస్తాం, అంటే ఈ రెండింటిని కలిపేసి మనం ఒక కొత్త కొలమానాన్ని మనం తెచ్చుకుంటాం. అంటే నాకు నచ్చిన విషయాల్లో నాకు ఏది నచ్చితే నేను చేస్తాను, అలాగే నాకు నచ్చిన విషయాలే కనుక బయట ఉన్న ప్రజలు కూడా చేస్తా ఉంటే నేను దాన్ని కూడా తీసుకుంటాను. మీకు ఒక మనం చాలాసార్లు కొన్ని పనులు చేయాలి, అది సత్యం అని తెలిసినా కూడా, అది కరెక్ట్ అని చెప్పి తెలిసినా కూడా నలుగురు ఏమనుకుంటారో అని మనం ఎన్నిసార్లు ఆగిపోయి ఉంటాం. ఫలానా వాళ్ళు చూస్తే ఏమంటారో, ఫలానా వాళ్ళు చూస్తే మనం ఏమర్థం చేసుకుంటామో, వాళ్ళు మన గురించి తప్పు అనుకుంటారేమో, మనకున్న మంచి పేరు పొద్దేమో. అంటే మన కొలమానం ఏమైపోయింది అంటే ఇక్కడ నా పక్కన వాళ్ళు అయిపోయారు, సమాజం అయిపోయింది, సొసైటీ అయిపోయింది. నిజంగా సమాజమేనా? ఒకప్పుడు మ్యారేజ్ అనేది ఒక పురుషుడికి ఒక స్త్రీకి మాత్రమే పెళ్ళి అని ఒప్పుకున్న సమాజం, ఈరోజు ఇద్దరు పురుషులకి ఇద్దరు స్త్రీలకు కూడా కలిసి పెళ్లి చేయొచ్చు అని చెప్పి సమాజం ఇప్పుడు ఒప్పుకుంటుంది. కాబట్టి సమాజం కొలమానం మారుతూ ఉంది, మన కొలమానాలు మారుతూ ఉన్నాయి. వీటన్నిటిలో ప్రత్యేకంగా కేంద్రంగా ఉండాల్సిన గాడ్స్ లా, దేవుని కొలత మనం చాలాసార్లు పక్కన పెట్టేస్తూ ఉంటాం. అంటే కొన్ని విషయాల్ని మనం ప్రూవ్ చేయడం కోసం మనం వెళ్ళే మన కొలమానం బైబిల్ కాదు, అన్ఫార్చునేట్లీ. చాలాసార్లు మనం చేసే పని కరెక్టా తప్ప, ఎలా చేయాలి, ఎలా జీవించాలి, వీటిని మనం సరిచేసుకునే కొలమానం వాక్యం అవ్వదు. వాక్యం మనకి ఎప్పుడు ఆఖరిలో వస్తూ ఉంటుంది. కాబట్టి లేఖనాలను అర్థం చేసుకోవటంలో పౌలుకు ఒక పద్ధతి ఉంది, దాన్ని సరిగా అర్థం చేసుకోవటంలో పౌలుకు ఒక పద్ధతి ఉంది. లేఖనాలను సరిగా ఇంటర్ప్రిట్ చేయటంలో, దాని యొక్క అర్థాన్ని నిర్దేశించడంలో ఒక ప్రాసెస్ అనేది ఫాలో అవుతున్నాడు. అందుకే లేఖనాలని చాలా జాగ్రత్తగా, చాలా పరిశీలనగా పౌలు లేఖనాలను అధ్యయనం చేశాడు. సాధారణంగా మనం
మన లేఖనాల పట్టణ మన లేఖనాల అధ్యాయం ఎలా ఉంటుంది. నేను చూసిన కొన్ని వాటిలో ఒక మూడు ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే బైబిల్ కళ్ళ ముందు పెట్టుకొని ఆల్ ఆఫ్ సడన్ ఇలా ఓపెన్ చేస్తే అందులో ఏ వచనం వస్తే ఆ వచనం, ఆ వచనమే ఈరోజు నాతో దేవుడు మాట్లాడాడు అని అనుకొని మనం వెళ్ళిపోతాం. రెండోది క్యాలెండర్లో ఆ రోజు ఏ వచనం ఉంటే ఆ వచనం చదువుతాం. మూడోది ఈ టెక్నాలజీ వరల్డ్లో వాట్సాప్లో మనకి ఏ వచనం వస్తే ఆ వచనం. అన్ఫార్చునేట్లీ ఒకసారి ఒకతను ఇలాగే వాక్యం చదువుతా, ఈరోజు నాతో దేవుడు ఏం మాట్లాడతాడని చెప్పి బైబిల్ ఒకసారి ఓపెన్ చేసి చూడగానే యూదా ఉరి వేసుకొని చనిపోయాను అని ఉందన్నమాట ఆ రోజు. అరే ఇదేంటి ఎలా వచ్చింది, నేను ఇప్పుడు చనిపోవాలా, లేదు నాకు ఇది బాగాలేదు కాబట్టి నేను మళ్ళీ చదువుతానని చెప్పి మళ్ళీ ఓపెన్ చేయగానే అలాగనే చేయము అని చెప్పి ఉందంట. కాబట్టి లేఖనాలను మనం అర్థం చేసుకునే విషయంలో, లేఖనాలను మనం సరిగా భేరీజు వేసుకునే విషయంలో ర్యాండమ్గా మనం చదివితే దేవుడు మాట్లాడడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఒక స్టోరీ పద్ధతిలో, ఒక నేరేటివ్ అనే పద్ధతిలో దేవుడు తన ప్రత్యక్షతను అంచెలంచెలుగా తన సర్వెంట్స్ ద్వారా దేవుడు మాట్లాడుతూ వస్తున్నప్పుడు ఆ విధంగానే మనం వాక్యాన్ని మనం పఠించడం, వాక్యాన్ని మనం అధ్యయనం చేయటం, అర్థం చేసుకోవటం మనకు రావాలి తప్ప ఆల్ ఆఫ్ సడన్ మనం మాట్లాడుతూ ఉంటే కనుక, ఆల్ ఆఫ్ సడన్ మనం బైబిల్ ఓపెన్ చేసి లేకపోతే క్యాలెండర్స్లో మనం చదివి లేకపోతే వాట్సాప్లో మనం చేస్తే ఆ విధంగా దేవుని వాక్యం యొక్క అర్థాన్ని మనం తెలుసుకోలేము. అందుకు పౌలు ఏమంటున్నాడంటే లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. యేసుక్రీస్తు చనిపోయాడు అనేది చరిత్ర, యేసుక్రీస్తు పునరుద్ధరణయ్యాడు అనేది చరిత్ర. యేసుక్రీస్తు నా పాపముల నిమిత్తం చనిపోయాడు అది థియాలజీ. యేసుక్రీస్తు చనిపోయాడు కానీ ఎందుకు చనిపోయాడు, యేసుక్రీస్తు పునరుద్ధరణయ్యాడు కానీ ఎందుకు పునరుద్ధరణయ్యాడు, దానివల్ల నాకేంటి, నా జీవితం ఎలా మారుతుంది, నా జీవితానికి యేసుక్రీస్తు వారి మరణ పునరుద్ధరణాలకి సంబంధం ఏంటి, ఈ సంబంధం ఏంటి అని మనం తెలుసుకోవడానికి మనం అక్కడికి వెళ్ళాలి, వాక్యం దగ్గరికి వెళ్ళాలి. కానీ మనం చాలాసార్లు ఎక్కడ ఆగిపోతామో తెలుసా, ఇలా సంఘాల్లో మనకు వచ్చినప్పుడు ఎవరన్నా మనకి చెప్పినప్పుడు లేకపోతే మన తోటి వాళ్ళతో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు అక్కడ తాగిపోయి అసలు వాక్యం ఏం చెప్తుంది అనే విషయాన్ని మనం చాలాసార్లు సరిచూసుకోము. సిలువ దేన్ని సూచిస్తుంది, సిలువ దేన్ని సూచిస్తుంది? మత్తయి సువార్త 16వ అధ్యాయంలో పేతురుని అడుగుతాడు యేసుక్రీస్తు వారు, ఇవన్నీ మీకు తెలిసిన, అంటే ఈ ప్యాసేజెస్ అన్నీ కూడా మనందరికీ తెలిసినవే, నేను అందుకే మీ చేత ఏమీ ఓపెన్ చేయించట్లేదు. 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు పేతురుని అడుగుతాడంటే, జల్లు నా గురించి ఏమనుకుంటున్నారు, పేతురు కొన్ని సమాధానాలు చెప్తాడు, అయితే నువ్వేమనుకుంటున్నావు అంటాడు, నువ్వు దేవుని కుమారుడువు అంటాడు. అన్నాక అయితే యేసుక్రీస్తు వారు శ్రమలు పొంది చనిపోతాడు, ఇది జరిగిద్ది అన్నప్పుడు పేతురు వచ్చి అది నీకు అలా జరగకుండా కాక అన్నప్పుడు సాతానా నా వెనకకు పో అంటాడు. అన్న దాని కింద వచ్చినమే ఏమంటాడంటే, ఎవడైనా నన్ను వెంబడింపగోరినట్లా తను తాను ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలంటాడు. అంటే సిలువనెత్తుకోకుండా నన్ను వెంబడించలేవు, సిలువనెత్తుకోకుండా నన్ను వెంబడించడం మీకు సాధ్యం కాదు అనేది యేసుక్రీస్తు చెప్తున్నాడు. అంటే పైన దేని గురించి మాట్లాడాడు అని అంటే, పైన యేసుక్రీస్తు ఆయన పొందే శ్రమల గురించి, ఆయన పొందే శిక్ష గురించి ఆయన మాట్లాడాడు. కిందకు వచ్చి ఏమంటున్నాడంటే, అదే సిలువను మీరు ఎత్తుకోవాలి అంటున్నాడు. రోమా
ప్రభుత్వం యొక్క ఆ కాంటెక్స్ట్లో ఆ సందర్భంలో సిలువ దేని సూచిస్తుంది అని అంటే శ్రమకి లేకపోతే చావుకి. సిలువనెత్తుకున్నవాడు చనిపోయిన వాడితో సమానం అనేది ఆ వాడుకలో ఉన్న అర్థం సిలువకి. అందుకే సిలువను ఎత్తుకొని యేసుక్రీస్తుని వెంబడించడం అంటే చావుకు తెగించి యేసుక్రీస్తుని వెంబడించడం అని. చావుని రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటేంటంటే శారీరకంగా మనం చనిపోవచ్చు, రెండోది నాకు నేను చనిపోవటం. నాకు నేను చనిపోవటం, నా ఇష్టాలకు నేను చనిపోవటం, నా కోరికలకి నేను చనిపోవటం, నా అహానికి నేను చనిపోవటం. ఈరోజు క్రైస్తవ్యంలో మనం మిస్ అయిపోతున్న ఒక ఎలిమెంట్ ఏంటి అని అంటే సెల్ఫ్ డినయల్. మనల్ని మనం చంపేసుకోవటం మనకి రాట్లా. రోమీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో పౌలు మాట్లాడతా, ఆయన చనిపోయినప్పుడు మనం కూడా చనిపోయాం, ఆయన పునరుద్ధరణయినప్పుడు మనం కూడా పునరుద్ధరణమయ్యాం. పాపం విషయమై ఆయనతో పాటు చనిపోయాం, నీతి విషయమై ఆయనతో పాటు మరలా మనం బ్రతికాం. మళ్ళీ మనం చంపేసుకోవటం, గత కొన్ని రోజులుగా మనం వింటూ ఉన్న వాక్యం, యేసుక్రీస్తు రక్షకుడు ఆయన ప్రభువు అని హృదయం మందు విశ్వసించి నోటితో ఒప్పుకొని, ఇది మనం వినడానికి చాలా బాగుంటుంది. ఈ పరిస్థితుల్లో మనం కూర్చొని ఇది వినడానికి మనం చాలా బాగుంటుంది. కానీ 1st century మొదటి శతాబ్దం రోమా సామ్రాజ్యంలో యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకోవటం అని అంటే చంపేస్తారు. సీజర్ని సాధారణంగా ప్రభువు అంటారు. సీజర్ కాకుండా, సీజర్ కాదు మాకు ప్రభువు, యేసుక్రీస్తు మాకు ప్రభువు అని ఒప్పుకోవటం అంటే చావుకు తెగించి నేను ఆ మాట అంటాం. అంటే యేసుక్రీస్తు అనే మాట ఏంటంటే, నువ్వు చావుకి తెగిస్తేనే నన్ను వెంబడించు, లేకపోతే వద్దు. ఆ వెంబడించడం అవ్వదు. కాబట్టి ఈ వెంబడించడం అనేది కేవలం ఈ 40 రోజులకు ఉంటే సరిపోదు. ఈ 40 రోజులకు ఉంటే అది వెంబడించడం అని వాక్యం చెప్పట్లేదు. ఈ 40 రోజులు మాత్రమే మందు తాగటం మానేసేవాడు ఉన్నారు తెలుసా మీకు? ఈ 40 రోజులు మాత్రమే నాన్ వెజ్ తింటే మానేసిన వాళ్ళు. అంటే ఈ 40 రోజులు నేను చేసేది దేవుడికి ఏదో మొక్కుబడిగా నేను చేస్తే దానివల్ల ఉపయోగం ఉండదు. మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, అంటే దేవుణ్ణి నేను చేసే పనుల ద్వారా నేను చేస్తే దేవుడు ఏదో నన్ను చూసి ఉప్పొంగిపోయి, దేవుడు నా వైపు చూసి ఎంత బాగా వెంబడిస్తున్నారో నన్ను అని అండు. దేవుని ఉద్దేశం అది కాదు. దేవుణ్ణి వెంబడించడం కూడా ఆ పద్ధతి కాదు. చావుకు తెగిస్తే ఈ రోజుల్లో హెల్త్ అండ్ వెల్త్ గాస్పుల్ అని చెప్పి మనం చాలాసార్లు వింటూ ఉంటాం. అంటే యేసుక్రీస్తుని కనుక మీరు నమ్ముకుంటే మీకు ఆరోగ్యం వస్తుంది, యేసుక్రీస్తుని కనుక మీరు నమ్ముకుంటే మీకు ధనం వస్తుంది, యేసుక్రీస్తుని నమ్ముకుంటే కనుక మిమ్మల్ని ఎత్తులో ఉంచుతాడు. ఐరానికల్గా ఈ 3 విషయాలు అపోస్తలుల విషయాల్లో ఫెయిల్ అయినాయి. ఈ 3 విషయాలు ఆదిమ సంఘం విషయంలో ఫెయిల్ అయినాయి. ఈ 3 విషయాలు మన మిషనరీల జీవితంలో ఫెయిల్ అయినాయి. వాళ్ళని మనం ఫెయిల్యూర్స్ కింద మరి చూడాలి ఈ కొలమానం కనుక మనం పెట్టుకుంటే. ఖచ్చితంగా మనకిక్కడ ఆరోగ్యం బాగుపడుద్ది, ఖచ్చితంగా మనకిక్కడ డబ్బులు వస్తాయి, ఖచ్చితంగా మనకి ఇక్కడ ఆశీర్వాదాలు వస్తాయి అని చెప్పి యేసుక్రీస్తు ఏనాడు అలా పిలవలేదు ఆయన శిష్యుల్ని. నీకున్నదంతా వదిలేసిరా అన్నాడు. నువ్వు చావుకి సిద్ధమైతే నన్ను వెంబడించు అన్నాడు. యేసుక్రీస్తు దగ్గరికి మనం ఎందుకు వస్తాం? దేనికోసం ఆయన వెంబడిస్తాం? ఆశీర్వాదాల కోసమా? మంచి జీవితం కోసమా? క్షేమం కోసమా? సమృద్ధి కోసమా? యోహాను సువార్త 6వ అధ్యాయంలో చాలా చక్కటి ఒక సన్నివేశం ఉంటుంది. అంటే మనం ఊహించని ఒక సన్నివేశం అన్నమాట. ఆయన ఎక్కడో ఊరవుతల, యేసుక్రీస్తు ఎక్కడో ఊరవుతల ఆయన బోధిస్తూ ఉంటే
తండోపతండాలుగా ప్రజలు వెళ్ళి ఆయన మాటలు వింటూ ఉంటారు. ఊరు అవతల అంటే వాళ్ళ పనులు మానుకొని వాళ్ళ అవసరాలు ఇవన్నిటిని కూడా వాళ్ళు మానుకొని వెళ్ళి యేసుక్రీస్తు బోధ వింటూ ఉంటారు. అంత అయిపోయిన తర్వాత సాధారణంగా అయితే మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తాం, మనం ఏమైనా ఆశిస్తామంటే మళ్ళీ అప్రిషియేట్ చేయాలి. ఎంత కష్టమైనా సరే నువ్వు నన్ను గమనించావు, ఎంత కష్టమైనా సరే నువ్వు నా కోసం ఇలా ముందుకొచ్చావు అంటాం. కానీ యేసుక్రీస్తు వారు చాలా విచిత్రంగా మీరు తిండి కోసమే నా వెనకాల వస్తున్నారన్నాడు. మీరు తిండి కోసమే నా వెనకాల వస్తున్నారు తప్ప నన్ను నిజంగా మీరు వెంబడించాలని కాదు. కాబట్టి నిజంగా యేసుక్రీస్తు వారిని మనం వెంబడిస్తున్నామా లేదా అనే దానికి సాదృశ్యం లేకపోతే అర్థం మనం ఏమి పొందుకున్నామని కాదు, మనం ఏమి వదిలేసుకున్నామనేది. నేను నిజంగా ఒక క్రైస్తవుడిగా నేను ఈ లోకంలో జీవిస్తున్నాను అనడానికి ఏది కొలమానంగా నేను పెట్టుకోవాలంటే నేను ఏమి వదిలేసుకున్నాను, నేనేమి సంపాదిస్తున్నానని కాదు. అందుకే లేఖనాల ప్రకారం సిలువను ఎలా అర్థం చేసుకుంటాం, లేఖనాల ప్రకారం యేసుక్రీస్తు వారిని మనం ఎలా అర్థం చేసుకుంటాం. ఈ అధ్యాయంలో రిపీటెడ్గా కనపడే ఒక మాట ఏంటి అని అంటే లేఖనముల ప్రకారం. మనందరికీ మంగళవేశ్వరునికు అనే పాట అందరికీ గుర్తుంది కదా, మంగళవేశ్వరునికు అనే పాట. ఆ పాటను నేను ఇప్పుడు పాడితే సాధారణంగా నవ్వుతారు, ఎందుకనంటే అది పెళ్లి పాట కాబట్టి. కానీ విచిత్రం ఏంటి అని అంటే ఆ పాట అంతట్లో పెళ్లికి సంబంధించిన ఒక పదం ఉండదు. ఆ పాటను అంతటినీ కూడా మీరు పదం బై పదం ఒకసారి కనుక మీరు అందరూ చూస్తే పెళ్లికి సంబంధించిన పదం అందులో ఒక్కటి ఉండదు. మంగళవారం అంటే హ్యాలోడ్ బీ, లేకపోతే బ్లెస్సెడ్ బీ, లేకపోతే ప్రైజ్ బీ. మంగళవారం అంటే మంచిది అని వాడుక భాషలో, మంగళం అంటే చెడ్డది అని అంటాం, మంగళవారం అంటే మంచిది అని అంటాం. అది ఆ పాట అంతా కూడా యేసుక్రీస్తు వారి ఔన్నత్యాన్ని గురించి మాట్లాడే పాట. ఆ పాట అంతా కూడా యేసుక్రీస్తు వారి మూర్తిమత్వాన్ని చూపించే పాట. వరసుగుణోదారులకు, సత్యప్రవర్తులకు, నిత్యాస్వయం జీవునకు, పరమాపవిత్రులకు, సద్ధర్మశీలునకు, నిపుణ వైద్యుడు అంటే అనుభవం ద్వారా తెలుసుకునదగినవాడు అని. నిపుణుడు ఎక్స్పీరియన్స్, నిపుణత్వం అంటే ఎక్స్పీరియన్స్, వైద్యుడు తెలుసుకోదగినవాడు అంటే అనుభవం ద్వారా మనం తెలుసుకోదగిన దేవుడు అని అర్థం. కాబట్టి ఎప్పటి నుంచైనా సరే ఆ పాటని కేవలం పెళ్లికి మాత్రమే పరిమితం చేయొద్దు. అంటే నా ఉద్దేశం పెళ్లికి పాడకూడదని కాదు, పెళ్లితో పాటు ఇతర సందర్భాల్లో కూడా చక్కగా ఆ పాటను మనం పాడుకోవచ్చు. యేసుక్రీస్తుని ఆరాధించేటప్పుడు ఆ పాట పాడుకోవచ్చు, దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఆ పాట పాడుకోవచ్చు. కాబట్టి యేసుక్రీస్తుని వెంబడించడం అని అంటే మళ్ళీ మనం చంపేసుకోవటం. కాబట్టి ఇక్కడ మనకు వచ్చే ఒక ప్రశ్న ఏంటి అని అంటే మనకు ఆశీర్వాదాలు రావు, మనకి ధనం రాదు, మనకి స్వస్థత రాదు, మనం అందరికంటే పై స్థాయిలో ఉండం, అయినా కూడా యేసుక్రీస్తుని వెంబడిస్తామా వెంబడించమా? పోనీ ఇంకో రకంగా చెప్తాం, మనకి పేదరికం ఉంటుంది, జబ్బులు వస్తాయి, మరణం కూడా రావచ్చు, అవన్నీ వచ్చినా సరే ఆయన వెంబడిస్తామా వెంబడించమా? నేను వదిలేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానా లేనా? మన అతిశయ కారణం ఏంటి? లేఖనాల ప్రకారం యేసుక్రీస్తు వారిని, లేఖనాల ప్రకారం సిలువను, లేఖనాల ప్రకారం ఆయన పునరుద్ధానాన్ని అర్థం చేసుకునేటప్పుడు మన అతిశయ కారణం ఏంటి? ప్రతిరోజు చర్చ్కి వస్తామనా, సంఘానికి వస్తామనా, లేకపోతే మంచి మంచి ప్రసంగాలు ఇక్కడ నుంచి మాట్లాడతామనా,
లేకపోతే ధర్మ కార్యాలు చేస్తామనా? మన అతిశయ కారణం ఏంటి? పౌలు ఏమంటాడంటే, నా అతిశయ కారణం యేసుక్రీస్తు తప్ప ఇంకేమీ లేదు అని అంటాడు. అతిశయించేవాడు క్రీస్తునందే అతిశయింపవలను. పౌలంతటి వాడే, అంటే మనందరం పౌలు మించిన భక్తులు ఏం కాదు, మనందరం పౌలు మించిన శిష్యులు ఏం కాదు. అలాంటిది పౌలు ఏమి మాట్లాడతాడు అనంటే, అతిశయించేవాడు యేసుక్రీస్తునందే అతిశయింపవలను. మన జీవితాల్లో అతిశయ కారణం ఏంటి? దేన్ని బట్టి నేను అతిశయపడుతూ ఉన్నాను, అతిశయిస్తూ ఉన్నాను? నేను లోకాన్ని ఏ కళ్ళద్దాల్లో నుంచి నేను చూస్తున్నాను? లైఫ్, జీవితాన్ని నేను ఏ కళ్ళద్దాల్లో నుంచి నేను చూస్తున్నాను, ఏ కళ్ళద్దాల్లో నుంచి నేను అర్థం చేసుకుంటున్నాను? అవి వాక్యం యొక్క వెలుగులో, వాక్యం యొక్క కళ్ళద్దాలతో నేను చూస్తున్నానా లేదా? ఏది కొలమానం ఏంటి, కొలత ఏంటి? మీరేమనుకోకపోతే, మనమందరం కూడా క్రైస్తవులం కానీ కులం చూస్తాం, మనందరం కూడా క్రైస్తవులం కానీ వాస్తు చూస్తాం, మనందరం కూడా క్రైస్తవులం ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ వెళ్తానే ఉంటుంది, లిస్ట్ ముందుకు వెళ్తానే ఉంటుంది. మన కొలమానం ఏంటి? లేఖనాలు సిలువను ఎలా చూపిస్తున్నాయి? లేఖనాలు యేసుక్రీస్తు వారిని ఎలా చూపిస్తున్నాయి? మూడు విషయాలు. మొట్టమొదటిగా మన కొలమానం ఏంటి? నిజంగా మన కొలమానం వాక్యమా కాదా? వాక్యాన్ని మనం ఎలా చదువుతున్నాం? అక్కడక్కడ వచనాలు మనం తీసుకుంటున్నామా, లేకపోతే సరిగ్గా కూర్చొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాక్యాన్ని మనం చదువుతున్నామా లేదా? రెండు, ఆయన సిలువనెత్తుకొని మనం అనుదిన జీవితంలో వెంబడిస్తున్నామా, వెంబడించట్లేదా? విచిత్రం ఏంటంటే, ఆదివారం మన జీవితానికి, వారం మిగిలిన రోజులు ఉన్న జీవితానికి అసలు సంబంధం ఉండదు. అంటే మన మైండ్స్ని మనం అలాగా ట్యూన్ చేసుకోలేదు. వాక్యమే నాకు కొలమానం, నిన్ను పనిచేసే నా వర్క్ ప్లేస్లో, నేను కలిసే నా స్నేహితుల్లో, నేను మాట్లాడే నా మాటల్లో వాక్యమే నాకు కొలమానం. వాక్యాన్ని బట్టి నా జీవితం సరిదిద్దబడుతూ ఉంటుంది, వాక్యాన్ని బట్టి నా జీవితం రూపుదిద్దుకుంటూ ఉంటుంది, వాక్యాన్ని బట్టి నా జీవితం మారుతూ ఉంటుంది. మనకి వాక్యం ఎంత తెలిస్తే మనకి అంత విధేయత చూపించే అవకాశం ఉంటుంది. మూడో విషయం, నాకు ఏమి రాకపోయినా, నాకు ఎటువంటి ఆశీర్వాదాలు, ఎటువంటి గొప్ప స్థాయిలు, ఎటువంటి ధనాలు ఏమి రాకపోయినా సరే, నేను యేసుక్రీస్తుని వెంబడిస్తున్నానా, వెంబడించనా? యూదులు వెళ్ళినట్టుగా, యూదులు తిండి కోసం యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళినట్టుగా, మనం ఆశీర్వాదాల కోసమే యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తున్నావా? లేకపోతే ఆయన రక్షకుడు, ఆయన ప్రభువు, ఆయన లేకపోతే నాకు ఈ జీవితం లేదు అనే స్పృహ కలిగి మనం వస్తున్నావా? మన జీవితాలు యేసుక్రీస్తు చుట్టూ తిరుగుతున్నాయా లేదా? యేసుక్రీస్తు కేంద్రంగా మన జీవితాలు జరుగుతున్నాయా లేదా? యేసుక్రీస్తు కేంద్రంగా మన నిర్ణయాలు ఉంటున్నాయా లేదా? ఒక ఫిలాసఫర్ అన్నట్టు, వి ఆర్ ఆర్ చాయిసెస్, మనం మన ఎంపికలు, మనం దేన్ని నమ్ముతున్నాం అనేది మన ఎంపికలే మనకి చెప్తూ ఉంటాయి.
నేను ఎంపిక చేసుకునే దాన్ని బట్టే నేనేమి నమ్ముతున్నానో నాకు అర్థమవుతూ ఉంటుంది. ఆఖరిగా యేసుక్రీస్తు చెప్పిన మాట, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచే ప్రతివాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాదు, కానీ నా చిత్తం చొప్పున ఎవడైతే చేస్తాడో వాడే నా శిష్యుడు అవుతాడు. కాబట్టి మనం సిలువును ఎత్తుకొని ఆయన అనుదినము వెంబడించడానికి, ఆయన్ని నిజంగా మనం వెంబడించడానికి, ఆయన్ని నిజంగా మనం నమ్మడానికి బెనిఫిట్స్ వచ్చినా రాకపోయినా, రావచ్చు రాకపోవచ్చు, వచ్చినా రాకపోయినా యేసుక్రీస్తు వారి మీద ఉన్న నమ్మకం దాన్ని బట్టి ఉండదు అనే విషయాలు మనం ఆలోచించుకుంటూ విషయాల్ని మరలా మనం జ్ఞాపకం చేసుకొని వాక్యంతో సరిచూసుకొని ఇది నిజమా కాదా అని సరిచూసుకొని దాన్ని బట్టి మన నిర్ణయాలు ఉండాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మహోన్నతుడవు, మహా గొప్ప దేవుడు, మాతో మాట్లాడే దేవుడవు, నీ మాటలను, నీ ఉద్దేశాలని, నీ యొక్క పర్పస్ని మాకు నీ వాక్యం ద్వారా మాకు అందించావు. ఇన్ని దశాబ్దాలుగా నీ వాక్యాన్ని కాపాడుతూ వచ్చి ఈరోజు మా చేతిలో ఉండడానికి నువ్వు కారణపుత్రుడు అయ్యావు, దాన్ని బట్టి నీకు వందనాలు. ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోవడానికి, వాక్యాన్ని సరిగా చదవటం ద్వారా నిన్ను మరింతగా తెలుసుకోవడానికి, నిన్ను మరింతగా అర్థం చేసుకోవడానికి, నీ సువార్తను మరింతగా మేము నమ్మటానికి, ఆ నమ్మడాన్ని బట్టి మా జీవితం రూపాంతరం చెందడానికి మీరు కృప చూపించమని, మీరు సహాయం దయచేయమని వేడుకుంటూ మా జీవితాన్ని నీ అధికారానికి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.